పర్ డేకి 15,000 రూపీస్ అవుతుండే విత్ మెడిసిన్స్ అండ్ హాస్పిటల్లో అవన్నీ కలిపి 15,000 రూపీస్ అవుతుండే. ఏ దారా నాని వాళ్ళ ఇంటికి వెళ్దాందా, మీ అమ్మమ్మ ఇల్లంతే మీకు సుకుండ్రా. బంపి అంటే ఏంటన్నా అవి ఇక్కడరా, బంపి చూపెట్టి ఎక్కడుంది ఏది ఏది మీ దొంపల్ మీరు ఎక్కడ తయారయ్యారు రా బాబు. డాక్టర్ ఏమన్నారంటే చెస్ట్ ఇన్ఫెక్షన్ అయింది, చెస్ట్ లా అంటే కోల్డ్ ఫ్లూ మొత్తం బిల్డప్ అయింది, సో అది తీయడానికి ఎమర్జెన్సీలో అడ్మిట్ చేయాలి. సో గైస్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మాత్రం తెచ్చుకొని పెట్టుకోండి. మా అత్తమ్మకి పని పెట్టిండు. అరే అవి మీ మమ్మీ మటన్ మంచిగా వస్తుంది కానీ మా అమ్మ అంటే మంచిది లేదు. మీ మమ్మీ మటన్ మంచిగా వస్తుంది కానీ మా అమ్మ అంటే మంచిది లేదు. ఇలా ఉండవు ఎట్రా నువ్వు. రవి నేను ఎట్లా గీకింగ్ చూసిన ఇక్కడ ఇక్కడ ఏంది గాయస్ పిల్లలు లేకుంటే ఆ తల్లితో ఆడుకుంటాడు ఆయన, గాయస్ పిల్లలు లేకుంటే ఆ తల్లితో ఆడుకుంటాడు ఆయన. హే గాయస్ గుడ్ మార్నింగ్, టైం వచ్చేసి 11:30 అవుతుంది, ఉషా కాల్ చేశాను. సో వాళ్ళు ఇప్పుడు డిశ్చార్జ్ అవుతున్నాడంట, అంటే ఫీవర్ కొంచెం డౌన్ ఉంది, డిశ్చార్జ్ చేసుకోవచ్చు, ఉంచుకుంటే ఉంచుకోవచ్చు, డిశ్చార్జ్ చేసుకుంటే డిశ్చార్జ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నాడు. బట్ ఏంటంటే ఇక్కడ పర్ డేకి 15,000 రూపీస్ అవుతుండే విత్ మెడిసిన్స్ అండ్ హాస్పిటల్లో అవన్నీ కలిపి 15,000 రూపీస్ అవుతుండే. సో నేను అన్నాను వినయ్ ఇప్పుడైతే ఫీవర్ డౌన్ ఉంది అని చెప్పేసి ఉషా అనగానే మళ్ళీ ఏమంటావు ఉషా అని చెప్తే వెళ్ళిపోతాము ఇక్కడ నుంచి, వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాను అని చెప్పేసి అన్నది. ఎందుకంటే డాక్టర్ అయితే ఓకే మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు ప్రాసెస్, ఇక్కడనే కాదు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు ఇంట్లో కూడా అని చెప్పేసి అంటే ఓకే అన్నాము. సో ఇప్పుడైతే బాగుందంట. సో ఉషా వాళ్ళైతే ఒక 1 అవర్లో ఇంటికి వెళ్తాను హాస్పిటల్ నుంచి అని చెప్పేసి అన్నాడు. సో నేను ఇప్పుడు హాస్పిటల్ ఉన్నాడా లేకపోతే ఇంట్లో ఉన్నాడా కనుక్కొని ఆ ప్లేస్కి వెళ్తాను. సో ఉషా లేకుండా నా ఇట్లుంటుంది అది, పాప ముషాలు లేవగానే మొత్తం సర్జరీ అవన్నీ చేస్తా, అంటే నైట్ నేను చూసుకుంటా కానీ మార్నింగ్ పోతే తనే చూసుకుంటుంది ఎందుకంటే వాళ్ళు నీట్లు ఇస్తారు కాబట్టి. కాల్ చేసిన ఉషాకి డిశ్చార్జ్ ఇస్తా అని చెప్పేసి అన్నాడు, అంటే ఏం లేదు ఫీవర్ మొత్తం తగ్గిందని చెప్పేసి అన్నాడు, ఇంట్లో కూడా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అంట, సో 1 అవర్లో ఇంట్లో ఉంటా అని చెప్పేసి అన్నారు. సో నేను ఇప్పుడు వెళ్తున్నాను కనుక్కున్నాను. ఓకే మళ్ళీ నేను వెళ్తున్నాను చూడండి. సో గైజ్ ఉషా వాళ్ళు అంటే మా అత్తగారి ఇంటికి వచ్చాను, అంటే ఉషా కాల్ చేసింది మధ్యలో, నేను హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయాను ఇంటికి వచ్చేసే అని చెప్పేసి. ఇప్పుడైతే బాగుందంట, నెక్స్ట్ వాడు ఎలా ఉండదు చూద్దాం. ఏ ఎట్లున్నారు ఇప్పుడు? కొంచెం లైట్గా ఫీవర్ వస్తుంది. హాయ్ తిన్నావా? పండుకొని ఇప్పుడు తీసిందా? ఇది ఓకే కదా, దగ్గు తక్కువ ఉందండి ఇంకే తింటున్నావు తింటు. ఇది ఇంకా దళ్ళే ఉన్నట్టున్నాడు, కాలుతుందండి యాక్టివ్ ఉన్నాడు అసలు. తిన్నాడా తినలేరా ఇడు? ఇడ్లీ తిన్నాడా? ఏం చూపెడుతున్నావు నాకు? స్పైడర్మ్యాన్ టీషర్టా? ఈ స్పైడర్మ్యాన్ టీషర్టా ఎవరి ఇప్పించిందన్నా? మమ్మీ ఇప్పించిందా? తెచ్చిన టీషర్ట్ మొత్తం తిని ఖరాబ్ చేసుకున్నావా? మమ్మీ ఇప్పించిందా? లేరు రా, నాని ఇప్పించింది. నాని ఇప్పించింది కదా, ఎవరు ఇప్పించింది మళ్ళీ? అమ్మ ఏమన్నారు డాక్టర్? ఏమన్నారు డాక్టర్? మెడిసిన్స్ యాంటీబయాటిక్స్ రాసి ఇచ్చిండు, 3 డేస్ కోసం వాడండి. అసలు ఏమైందంట? చెస్ట్లో ఇన్ఫెక్షన్ వచ్చింది. చెస్ట్లో ఇన్ఫెక్షన్ వచ్చింది. ఓకే. ఇన్ఫెక్షన్ వచ్చింది, దానికోసం యాంటీబయాటిక్స్ రాసి ఇచ్చిండు. అండ్ యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది. సో యాంటీబయాటిక్స్ రాసి ఇచ్చిండు. 3 డేస్కి మాత్రం కంటిన్యూస్ 3 డేస్కి 3 టైమ్స్ నెబులైజర్ పెట్టాలి. ఫీవర్ మందు కూడా ఇచ్చిండు, యాంటీబయాటిక్స్, ఫీవర్ మందు, కాఫ్ మందు ఇచ్చిండు. సో 3 డేస్ కోసం వాడండి, 3 డేస్ కోసం వాడండి, తగ్గకపోతే బ్లడ్ టెస్ట్ చేయాలి అని చెప్పేసి అన్నాం. అసలు ఇది ఇన్ఫెక్షన్ ఎందుకైందంట? వైరస్ వైరస్ వస్తుందంట, అందరికి వైరల్ ఫీవర్ వస్తుందంట చిన్నపిల్లలకు. ఎంత అయింది హాస్పిటల్కి? ఒక రోజుకి 12,000 అయింది. నేను నైట్ నుంచి ఇప్పుడే మార్నింగ్ 12:30 అట్లా వచ్చినాం. వచ్చి ఒక ఆంటీ ఫ్రెష్ అప్ చేసి మమ్మీ తీసుకొచ్చింది నైట్ ఇంటికి.
ఇంటికి కానీ ఆడ ఏడ్చిందని చెప్పేసి మమ్మీ మళ్ళీ హాస్పిటల్లో తీసుకొచ్చేసింది. నైట్ ఏడ్చినావా? ఏడవలే. మమ్మీ నేను అభిష్ ప్రియాంష్ హాస్పిటల్లో ఉండే 12,000 ఇవన్నీ రాసిచ్చిందా? ఇది కోల్డ్, ఇది కాఫ్. సో పిల్లలు ఇప్పుడు పిల్లలు సేఫ్ ఉండాలంటే ఏం చేయాలి? ఏముంది, నేను ఎంత మంచి హెల్తీ ఫుడ్ ఇస్తా కూడా సిక్ అవుతుంది. సిక్ అవుతుంది. యూరిన్ టెస్ట్ చేయాలి, బ్లడ్ టెస్ట్ చేయాలి అని చెప్పేసి అన్నారు. మళ్ళీ 3 డేస్లో తగ్గిపోతుంది. టెంపరేచర్ అప్ అండ్ డౌన్ అవుతుంది అని చెప్పేసి అంటే చెస్ట్ లో ఇన్ఫెక్షన్ ఉంది కదమ్మ, అవుతుంది అప్ అండ్ డౌన్. ఒక టెంపరేచర్ చూసి ఫీవర్ మంది వేయండి అని చెప్పేసి అన్నారు. తీ నోట్లకేం తీనాది తీ, అవి తీ గక్క తీ, ఆ నోట్లో పెట్టొద్దురే. అది తినుడు ఏందన్నారు? ఏమన్నా నూడిల్సా తిన్నికే కరా? నాడా కడతదా? నాని వాళ్ళ ఇంటికి వెళ్దామా? ఏ దారా నాని వాళ్ళ ఇంటికి వెళ్దాందా? అమ్మమ్మ ఇల్లంటే మీకు సుక్కుంటారా? సో ఇప్పుడు మళ్ళీ మండేస్తుంది ఉషా. సో అందుకే డైపర్ వేస్తలేము. ఓకే ఓకే జరంది కదా? అది జరంది, ఇది యాంటీబయాటిక్. ఏందన్న అది ఏం వేసుకున్నావు? అదే ఏంది? ఆ ఫోటోలు ఉన్నారు ఓ నానా? నువ్వా? ఒకసారి చూపెట్టు కర్రా. ఈ ఫోటోలు ఉన్నా నువ్వా? కనుక శ్రేయా అని రాసింది కదా నాన్న. నువ్వా? ఈ ఫోటోలు ఉన్నా నువ్వా? సో నీ పేరు శ్రేయానా? ఇది వేసుకుని ఆడుకోవాలా? బంపి, అదే బంపి బంపి అని గుర్తా? ఎక్కడి నుంచి నేర్చుకున్నారు బంపి అని? నేను నేర్పించాను నీకు బంపి అని. బాగు మజాకులు అన్నగారా బంపి అని? బంపి అంటే ఏందన్న అవి కర్రా? బంపి చూపెట్టి, ఎక్కడ ఉంది? ఏది ఏది? మీ దుంపల్లా మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? బంపి ఎందుకరా అవుతుంది? ఇది బంపి కుర్తా అవి. నేను సీరియస్ చెప్తున్నా చెప్తున్నా నేను మరి ఇంత గలీజ్గా చేస్తే మంచి ఉండదు. నన్ను కొడతావా? నేను నిన్ను కొడతా అంటే నువ్వు నన్ను కొడతావా? వద్దు నాన్న, గలీజ్గా చేయొద్దు ఓకేనా? హాయ్ గాయ్స్, సో మీ అందరికి తెలుసు నా ఇద్దరు పిల్లలు హవీష్ అండ్ రియాన్ష్ ఇద్దరికి చాలా కోల్డ్ అయింది, అంటే ఛాతీలా గురుగురు అంటుంది చాలా ఎక్కువగా. సో ఎమర్జెన్సీ పరంగా రియాన్ష్ నాన్ని హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ ఏమన్నారంటే చెస్ట్ ఇన్ఫెక్షన్ అయింది, చెస్ట్లా అంటే కోల్డ్ ఫ్లూ మొత్తం బిల్డప్ అయింది. సో అది తీయడానికి ఎమర్జెన్సీలో అడ్మిట్ చేయాలి. దానివల్లనే టెంపరేచర్ ఎక్కువై ఫీవర్ అయింది అని చెప్పేసి అన్నారు. సో అక్కడనే వాళ్ళు ఏం చెప్పారంటే మీ దగ్గర నెబులైజర్ ఉందా అని అడిగారు. మేమంటే మాకు ఫస్ట్ టైం నెబులైజర్ ఏంటంటే కూడా తెలియదు. తెలుసు అంటే కోల్డ్ ఎక్కువ ఉంటే నెబులైజర్ పెడతారని తెలుసు, కానీ మాకు ఎప్పుడూ ఆ ఆపర్చునిటీ రాలే నెబులైజర్ పెట్టే అంత కోల్డ్ కాలే ఇద్దరికి. కానీ ఫస్ట్ టైం రియాన్స్కి అంత కోల్డ్ అయింది. సో డాక్టర్ అన్నారు నెబులైజర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, కొంచెం కోల్డ్ అయినా సరే పిల్లలకి ఈ వచ్చేది వింటర్ సీజన్ కాబట్టి నెబులైజర్ ఇంపార్టెంట్ చాలా, మీరు తెచ్చి పెట్టుకోండి అని చెప్పేసి అన్నారు. సో నెబులైజర్ ఏంటంటే ఇది నెబులైజర్ మెషిన్ ఓకే. దీంట్లో 2 మాస్క్లు ఉంటాయి, ఇది చిన్నపిల్లలకి పెట్టుకోవచ్చు అండ్ ఇది అడల్ట్స్కి ఓకే. అండ్ ఇది పైప్ అన్నమాట, దీంట్లోనే మనం సొల్యూషన్ వేయాలి. అంటే ఇక్కడ ఉంది 2, 4, 6, 8 ml దీంట్లో సొల్యూషన్ మిక్స్ చేసి, అంటే సొల్యూషన్ అంటే ఈ సొల్యూషన్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు, సోడియం క్లోరైడ్ ఇంజెక్షన్ ఐపి అని చెప్పేసి ఉంది. ఇది సొల్యూషన్, దీన్ని రియాక్ట్ ఏమన్నారంటే ఇది 2 ml వేసుకొని, అండ్ ఇది ఇంకొకటి దీని పేరు ఏముంది లివోజిన్ ఏముంది. సో ఈ లిక్విడ్ ఇది ఇది కలిపేసి దీంట్లో మిక్స్ చేసి రియాన్స్కి పట్టించండి. ఎందుకంటే ఈ అంటే ఈ ఎయిర్ ఏదైతే సొల్యూషన్ నోట్లో ఇంకా ముక్కులు వెళ్తే ఆ ఫ్లూ ఏదైతే ఉందో చెస్ట్లో అది డిజాల్వ్ అయిపోతుంది, కోల్డ్ ఇన్ఫెక్షన్ కొంచెం తక్కువయ్యే ఛాన్సెస్ ఉంది. నెబులైజర్ త్రూనే ఇది ఒక్కటే సొల్యూషన్ ఏంటంటే నెబులైజర్ త్రూనే క్లియర్ అవుతుంది అని చెప్పి. సో గైస్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మాత్రం తెచ్చుకొని పెట్టుకోండి. ఎందుకంటే చిన్నపిల్లలకి ఏమైనా అయితే మనం తట్టుకోలేము, ఇంకా వాళ్ళు చెప్పలేడు కూడా నాకు ఇది ప్రాబ్లం ఉందని చెప్పేసి. సో కోల్డ్ ఎప్పుడైనా చిన్న అయినా సరే ఇది పెట్టుకున్నాం అంటే ఇది కొంచెం ఆవిరి లెక్క, ఆవిరి లెక్క. అండ్ ఇంకొకటి ఏంటంటే నోస్ డ్రాప్స్ ఉంటుంది కదా, నేసల్ డ్రాప్స్, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అది
అది వేసుకుంటే వాళ్ళ ముక్కులలో వేస్తే కొంచెం వాళ్ళకి నేసల్ ప్యాసేజ్ వచ్చేసి క్లియర్ అవుతుంది. ఎందుకంటే చీమిడి వచ్చేసి అది ఎండిపోతుంది కదా, లైక్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అవుతుంది. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నోజల్ నేసల్ డ్రాప్స్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నెబులైజర్. ఇప్పుడు వాళ్ళకి పెట్టాలా డైలీ ఎన్నిసార్లు పెట్టాలి? త్రీ టైమ్స్ పెట్టాలా? వచ్చో విషయం చూస్తున్నాడు కింద. అమ్మా ఇల్లు మొత్తం ఖరాబ్ చేస్తారు ఇల్లు. పోనీ పోయారు మీ ఇల్లే కదా, నా ఇల్లు కాదు కదా. మళ్ళీ ఏం చేస్తా పో, మా ఇంటి మన ఇంటికి వచ్చినప్పుడు మాత్రం డైపల్లి ముందుకే. ఏమనుకుంటారా మీరు, ఏ ఇంట్లో పడతా? అరే అరే ఉషా, అరే పక్కన పెట్టి ఫస్ట్. ఓ చిప్స్ జ్వరం వచ్చిన చిప్స్ తింటున్నారు చూడు. ఈ మొత్తం స్టాప్ చే, ఇప్పుడే వచ్చి మొత్తం. మీరు కొంచెం ట్యాబ్లెట్స్ వాడగానే కొంచెం యాక్టివ్ ఉన్నట్టు అన్నాడు. సో గైస్ ఫస్ట్ ట్యాబ్లెట్ ఇది పెట్టాలంటే, దీని పేరు కూడా నాకు తెలియదు, నెబులైజర్ పెట్టాలంటే ముక్కులో మంది వేయాలంట. తక్కువ కావాలంటే పెట్టాలి కదా నానా. రౌడీ పెద్ద చెప్పుతూ ఇంకా ఒక మా అభిజ్ గారు అక్కడ పార్టీ చేసిండు, మా అత్తమ్మకి పని పెట్టిండు. అరే అవి నీకు పార్టీ సీట్ తెచ్చిచ్చాం కదా నానా, ఇక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి ఉంది అనే. ఎన్ని గన తెచ్చిపెట్టినవు నువ్వు పార్టీ సీట్లు? అరే ప్రాక్టీస్ చేసుకున్నానా? ఓ ఇది ఇది ఇట్లా పని పెట్టుడు ఏమన్నా ఓకేనా అనే మీ మమ్మీకి. సో ఛాన్స్ సేఫ్ అయిపోయింది, ఇప్పటికే 5 అవుతుంది, ఇప్పుడు తినిపిస్తుంది. సో మొత్తం వాళ్ళ ఇంటికి వస్తే ఇది పెట్టింది, దీందా అని చూస్తే మటన్ అన్నం ఏది అన్నం ఏది సిగ్గు లేకపోతే సరి, ఏది పడితే అది అడిగేటవేనా అన్నమా? రొట్టె కానీ మటన్ తిని పట్టుకోమంటావానే, ఇంతకు ముందు 4 పీసులు పెట్టినావు, ఇప్పుడు ఒక 4 పీసులు పెడుతున్నావు. ఏమన్నావు పెడుతుంటే కూడా ఏమన్నావు? వద్దు నాకు, నేను తిన్నా వద్దు, నేను డైట్ లో ఉన్నా. షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బా మటన్ మంచిగా వస్తుంది నువ్వు అంటే ఈ మాటకి మా అమ్మ ఫీల్ అవుతా? నేను చాలా మటన్ తిన్నాను. యువర్ మామ్ ఇస్ ది సెకండ్ బెస్ట్ కుక్ ఇన్ ది మటన్. ఫస్ట్ ఈస్ మెమ్మీ, ఫస్ట్ ఈస్ మెమ్మీ. ఓ రెడీ అబ్బా పెట్టావు కదా ఫిట్టింగ్. సరే అవిష్ గారిని ఫస్ట్ బర్త్డేకి ఊకోవే, నాకు తెలుసా నీకు తెలుసా, లాస్ట్ ఉందమ్మా మన మూలకి వేసేసింది ఉంది కారు. సో 1 ఇయర్ అయిందా కొనే, బ్యాటరీ డౌన్ అయిందా? చలో నేను ఎంత జరా నేను ఎంత జాగ్రత్త. ఓకేనా, బాయ్ చోటా, బాయ్ హ్యాపీ బర్త్డే. వస్తుంది చూడు, వస్తారా దగ్గరికి? వస్తారా రే, ఇట్లా అపార్ట్మెంట్ ఉంటే మంచిగా ఆడుకుంటారు వాడు. పొద్దున కింద కిందికి వెళ్తే పిల్లలు ఉంటారు. వస్తావా నాని వాళ్ళ ఇంటికి? రావా పోనమ్మా నేను ఇంటికి? బాయ్ డైరెక్ట్ ఇచ్చి మంచి మంచి.
శ్యామ్ గోయింగ్ వద్దొద్దు నేను వెళ్తా. జైన్ కూడా కిందికి తీసుకెళ్ళారు, రిలాక్స్ ఉంటాడు. వస్తావా అత్తమ్మా? ఓ ఇట్లా గీకి చూడండి నన్ను. ఓ ఓ రవి, నా ఇట్లా గీకి చూసినా ఇక్కడ ఇక్కడ ఏమన్నాడు? ఇంకా రివర్స్ లో నన్నే పెడతారు. బద్లం కాదు, నేను రియాలిటీ చెప్తున్నా. ఛాతి మొత్తం ఎట్లా గీసాను ఒకటే స్క్రాచ్ అయ్యేదానికి ఇంత పెద్ద ఎందుకు? మమ్మీ కంప్లైంట్ చేసి అయితే నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. నేను చెప్పాలి ఇక, నాకు ఓవర్ సపోర్ట్ చేయడం అర్థమైపోయింది. చలో బాయ్. నువ్వు ఎక్కడ పోతున్నావు? నా బండి ఏనా? ఇదా స్నాక్స్ వద్దురా. ఇది మీరు ఇచ్చింది కదా కట్నం కదా, ఇది జాలి కదా. డ్యూకులు గీకులు వద్దు మనకి. నీళ్ళు సీసాలు పెట్టిన బయట పండుకోకు. అనుకుంటాను పాప మమ్మీ మొత్తం పని చేసి విషయాలు లేదు కాబట్టి. తెలు మమ్మీ, నువ్వు ఉంటే నన్ను వాడ పెడతావు, లేకపోతే లే పెడతాను. ఇప్పుడు మొత్తం పని చేసుకుందా? 11 అవుతుంది, 11:15 అవుతుంది. ఇప్పుడు కూడా వండవుదా? పండువే నువ్వు ఫోన్ పెట్టుకొని మెల్లగా గెలుకుంటా కూర్చుంటావు. ఏమైంది? దుప్పటి ఇచ్చినా కదా. మనకు ఫ్రీ వచ్చింది కదా. ఎప్పటికొకరు చేయాలి? నా పిల్లలు ఉంటే చూసుకుంటున్నావు, నా పిల్లలు లేదు. మళ్ళీ బ్యాచిలర్ లైఫ్ వచ్చేసి గెలకాలి. ఇదేమన్నా అంటది అమ్మ? ఏంది గుడ్ నైట్ చెప్దామని చెప్పేసి వచ్చా. గుడ్ నైట్ వినయ్, బాయ్. కావాలా ఇక్కడ్రా? వద్దురా, ప్రాణం బాగాలేదు, అడవులు వస్తున్నాయి. ఏంది గ్యాస్ పిల్లలు లేకుంటే అవి తల్లితో ఆడుకుంటాడు ఆయన? గ్యాస్ పిల్లలు లేకుంటే అవి తల్లితో ఆడుకుంటాడు ఆయన. బాగుందానా? నిజం బాగుంది. బాగుందానా అంటే అవ్వా అమ్మ, ఒక్కసారి ఒక్కసారి ఇక్కడ్రా. ఇంకెళ్ళి తిరుగుతుంది ఎట్లుంటుంది గాయస్? చిన్నగిపోయిన జాకెట్లు వేస్తారు మమ్మీ. ఇంకేమన్నా అంటే కోపాలే మీకు. ఎంత సంపాదించిన కొడుకు, ఒక కొడుకు జర్మనీలో ఉంటారు, ఒకడు యూట్యూబరు. మమ్మీ సో ఇది ఏం చేయాలి అర్థమవుతుంది. పిల్లలు ఉంటారో, పిల్లలతో బ్లాగ్ కొడుతూ ఉంటాను. కానీ ఇప్పుడు పిల్లలు లేరు కదా. ఇప్పుడే కాల్ చేసాం వీడియో కాల్ రియాన్స్కి. లైట్గా ఫీవర్ వస్తుందంట మళ్ళీ, అంటే ఫీవర్ ఇన్ అండ్ ఆఫ్ ఉండి వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది. ఇప్పుడు కొంచెం ఫీవర్ ఉంది, ట్యాబ్లెట్ మందు వేసినాను ఫీవర్ది, అండ్ దగ్గురి సర్ది మందు వేసినాను అని చెప్పేసి అంటున్నాడు అన్నది. సో హోప్ఫుల్లీ రేపటి పొద్దున్న వరకు ఫైన్ ఉంటే మంచిగా, అంటే ఇప్పుడైతే నిన్నటికంటే కంపేర్ చేసుకుంటే మాత్రం ఇప్పుడు బాగానే ఉన్నారు. సో గైస్ దట్స్ ఇట్ ఈరోజు వ్లాగ్ ఇంతే. సో రేపటి వ్లాగ్లో కలిసాం అప్పటికి, బాయ్. అండ్ వన్ మోర్ థింగ్, ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఎప్పుడు అడగండి నేను షేరు కుయా బ్లాగ్స్. ఎందుకు షేర్ చేయమంటారంటే, పిల్లలకు సర్ది అయితే ఏం చేయాలో అనేది మెయిన్ థింగ్. మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి వీడియో తీసుకున్నాం కాబట్టి మాకు అర్థమైంది. సో ఈ వీడియోలో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఎస్పెషల్లీ పిల్లలకి సర్ది అయితే జ్వరం అయితే ఏం చేయాలో అని చెప్పేసి. సో అందుకే షేర్ చేయమని చెప్పేసాను. సో రేపటి వీడియోలో కలిసి అప్పటికి బాయ్.